మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించనున్న సందర్భంగా బీజేపీ నాయకులు వాల్దాస్ మల్లేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని నర్సాపూర్ ఇన్ఛార్జ్ సింగాయిపల్లి గోపి ప్రారంభించారు. ఈ నెల 11-12 తేదీలలో నిర్వహించబోయే ప్రజా సంగ్రామ యాత్రకు బీజేపీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో 11-13 తేదీలలో ప్రారంభం సందర్భంగా మండలంలోని ప్రతి గ్రామంలో సమాచారం తెలిసే విధంగా బీజేపీ నాయకులు వాల్దాస్ మల్లేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని నర్సాపూర్ ఇన్ఛార్జ్ సింగాయపల్లె గోపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేష్, కార్యదర్శి నాగరాజు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులు గుండం శంకర్, బీజేపీ సీనియర్ నాయకులు నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయ గౌడ్, బీజేవైఎం జనరల్ సెక్రటరీ కళ్యాణ్ గౌడ్, బీజేవైఎం నాయకులు ప్రేమ్, రాకేష్ గౌడ్, క్రాంతి, కుమార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. పదకొండు రోజుల నుంచి అపూర్వ స్పందన కనిపిస్తా ఉంది. గత 11 రోజులుగా యాత్రలో భాగమై నడవడం, అక్కడ ప్రజలు ఆదరిస్తున్న అభిమానం చూస్తుంటే నిజంగా కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి బండి సంజయ్ గారికి వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. ఏ గ్రామం నుంచి బయలుదేరితే ఆ గ్రామంలో సమస్యలను కానీ ఆ గ్రామంలో ఉన్న విషయాలను వారి దృష్టికి తీసుకురావడం, ఏ గ్రామం నుంచి నడుస్తూ ఉంటే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ 3 ఎకరాల భూమి ఇస్తానని రియల్ మోసం చేసినని, ఉన్న భూములకు పట్టాలు సరిగా లేవని, నీళ్ళ వసతి లేదని, రోడ్లు సరిగా లేవని ప్రజలు విన్నవించుకుంటున్నారు. 2023లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే వారికి సమస్యలని మీరు తీర్చాలని కూడా బండి సంజయ్ గారు దృష్టికి తీసుకొచ్చింది. ఈరోజు మెదక్ జిల్లాలో, పాత మెదక్ జిల్లా అయినా ప్రస్తుత సంగారెడ్డి జిల్లా అయినా, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో యాత్ర కొనసాగుతూ ఉంది. అక్కడ నుంచి ఆందోళన వెళ్తుంది, ఆందోళన నుంచి వినాయక చవితి రోజు ఆందోళనలోనే ఉండి 11-12 రాత్రి మన నర్సాపూర్ నియోజకవర్గంలోని చాముండేశ్వరి అమ్మవారి గుడి దగ్గర బస చేసి 12-12 ఉదయం అక్కడి నుంచి బయలుదేరి రంగంపేటలో ఆగి 13వ తేదీ పోతంజట్పల్లి చౌరస్తాలో మరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఉన్న సమస్యలపైన